నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఓకే పదవులైనా ఉన్నా లేకపోయినా హ్యాపీనే ఉంటా తపన పడుతుంది కాదు ఈ పాటి ఆ పాటి అయ్యో ఎట్లా పదవులు లేకపోయినటువంటి ఆలోచన నాకు ఉండదు పదవులు ఓడిపోయిన తర్వాత అన్నా ఎంపీగా పోటీ చేస్తారన్నారు నాకెందుకయ్య బాబు అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది అన్నారు ఓకే ఒకసారి సీఎం గారు అడగండి అంటే నేను ఓడిపోయి పదవులు ఆడేటోని కాదు అన్న ఇప్పుడు కూడా ఏది ఆలోచన చేసినా ఏ పని చేసినా ప్రజలే కేంద్ర బిందువు ఆలోచించి పనిచేసిన ఆ పరంపరలో భాగంగానే 3.5 సంవత్సరాల ముందు తెలంగాణ వచ్చేది తెలియదు రాంది తెలియదు కానీ తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళైనా రాదు అనేది మాత్రం తెలుసు నాకు అందుకని ఆనాడు తెలంగాణ యువత అంటే మంచి భవిష్యత్తు ఉండేటువంటి వాళ్ళు 20-25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అందరిలాగే వాళ్ళు ఏ విధంగా బతికేవాళ్ళే కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి మా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకం అందరూ సంతోషంగా ఉండాలి ఒక దేశానికే ఆదర్శమైన పద్ధతిలో రాష్ట్రం ఉండాలి పరిపాలన ఉండాలి ప్రజాస్వామ్యం పరిడబిల్లాలని ఒకటి ఒక తపనతో ఆనాడు వందలాది మంది ప్రాణత్యాగం చేశారు ఓకే అందులో నా పాత్ర రవంత పాత్ర ఉంది ఒకటి గమనిస్తే బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాడు మహబూబ్నగర్ జిల్లాలో యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత అనేది అన్ని జిల్లాల కంటే పాలమూరు జిల్లాకే అత్యంత అవసరం ఎందుకంటే ఆకలి జిల్లా వలసల జిల్లా ఆత్మహత్యల జిల్లా పెద్ద జిల్లా అటువంటి జిల్లాలో 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం జరిగినా కూడా 2001లో స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు నిజామాబాద్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో జిల్లా పరిషత్తే కైవసం చేసుకున్నది చాలా చోట్ల జడ్పీటీసీలు ఎంపీలు వచ్చినాయి కానీ మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 2 జడ్పీటీసీలు వచ్చినాయి అవుట్ ఆఫ్ 64లో 64లో 64 జడ్పీలు 2 వచ్చినాయి ఆ తదనంతరం జరిగిన 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో 0 2012లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా 0 నో రిజల్ట్ ఒక సర్పంచ్లే ఒక ఎంపీటీసీలే ఒక ఎంపీలే జడ్పీటీసీలే ఒకే ఒక్కసారి మాత్రం జడ్చర్ల లక్ష్మణ్ గారు గెలవడం జరిగింది అక్కడ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలే ఓకే మరి అటువంటి జిల్లాలో నేను రాజీనామా చేసి మంత్రి పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజీనామా చేసి జిల్లా మొత్తం పాదయాత్ర చేసి సడక్ బంద్లు చేసి పోలీస్ కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి నాతో పాటు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులపైన భయంకరంగా హింసాయుత కార్యక్రమం చేసినా కూడా ఓకే అన్నీ చేసిన తర్వాత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాలు గెలిచినాం అంటే ఒక సర్పంచ్ ఒక ఎంపీ చేసిన జిల్లాలో ఓకే 2018 ఎన్నికల్లో 14 గెలవాలని తపనతో పనిచేసినాం మంత్రిగా ఉండి ఓకే అంటే నా నియోజకవర్గానికంటే ఎక్కువ శ్రద్ధ మిగతా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇండస్ట్రీ మంత్రి కూడా మొత్తం జావత్ జిల్లా తిరిగి అన్ని రకాల కార్యక్రమం ముందు తీసుకుపోయినాం జిల్లాలో 14లో 13 గెలిచినాయి సరే నాది కూడా పోయిండొచ్చు నాది పోవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి అందులో ప్రధాన భూమిక ప్రముఖ భూమిక పోషించిన వాళ్ళు కూడా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులే నేను గెలిస్తే మంత్రి పదవి నాకు వస్తుందేమో మాకు రాదేమో అనేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు రకరకాల ఇక నేను ఆ పేరు తీసుకోదలుచుకోలే ఆ జోలికి పోదలుచుకోలే ఎక్కడి నుంచి పైనుంచే ఓకే అని ఉన్నాయి సో ఇంత జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత నాకేం బాధ లేదు ఎందుకంటే సందర్భం వస్తుంది రెండవ వైపు నేను గెలిచిన తను తెలంగాణ రాష్ట్రం వద్దన్నోడు తెలంగాణ రాష్ట్రం వద్దన్న ఆంధ్ర పార్టీలు పడున్నోళ్ళు 88 స్థానాలు గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చెప్పని 12 మంది ఎమ్మెల్యేలని రకరకాల ప్రలోభాలకు లోను చేసి వాళ్ళను పార్టీలకు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మెంబర్షిప్ బుక్స్ ఇవ్వలే మీకు మెంబర్షిప్ ఇవ్వలే మీకే మాకే ఇవ్వలే ఓకే నా అంటే నేను అంటే ఆల్మోస్ట్ 2019 నుంచే ఓకే మెంబర్షిప్ బుక్స్ కూడా ఇవ్వలే స్థానిక సంస్థలు బి ఫార్మ్స్ ఇవ్వలే అంటే నేను పోయి తెలంగాణ ద్రోహులు తిరిగిపోయి నేను పోయి బి ఫార్మ్స్ అడగాలనా నేను పోయేసి మెంబర్షిప్ అడగాలనా ఓకే దుర్మార్గం అది అయినా నేను సహనంతో ఉన్నా సమస్య ఎక్కడ వచ్చింది రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలోనేమో అన్ని రకాల ఉద్యమాలు చేసినాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
ఉద్యమ సంఘ దేవుడరు తెలంగాణ ఉద్యమకారులపైన తప్పుడు కేసులు పెట్టడం బోగస్ కేసులు పెట్టడం ఓకే గల్లబెట్టి గుంజు కొట్టడం ఇప్పుడు ఆ బెల్టులతో కొట్టడం దుర్మార్గం చేసినప్పుడు నేను ఈ విషయాన్ని అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా మండల స్థాయి నుంచి ఆ డీజీ దగ్గరికి పోయినాం రిపెండేషన్ నో రెస్పాన్స్ జీరో ఓకే పైన ఒకసారి చెప్పండి అన్నాడు ఇంకా డీజీ తర్వాత అత్యున్నత అధికారి ఎవరు లేరు ఇది ఎక్కడ దుర్మార్గంగా అయినా కూడా పార్టీ పరంగా ప్రగతి భవన్లో ఉన్న ప్రముఖులందరికీ సమాచారం ఇచ్చాను పర్సనల్ కలిసి మాట్లాడినాం ఫోన్లలో చెప్పినాం వాట్సాప్ ద్వారా పెట్టినాం యాక్షన్ జీరో అంటే ఇంత దుర్మార్గంగా చేస్తా ఉన్నప్పుడు ఇది ఎక్కడ దీనికోసమే తెలంగాణ తీసుకున్నది ఒక రకంగా నిజం చెప్పండి ఇప్పుడు మీరంతా ఇదంతా మాట్లాడేది వాస్తవంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారా లేదంటే మీ నియోజకవర్గంలో మీకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారా నాకోసం నేను ప్రశ్నించుకుంటున్నది నేను 3.5 ఏళ్ల మంత్రి పదవి వదిలిపెట్టుకుంటాం 50 సంవత్సరాల తర్వాత మా నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది నాకోసం కాదు అందుకనే ఎప్పుడు ఏది ఆలోచన చేసినా ప్రజల కోసం ఆలోచిస్తున్నాం ఈ పదవులు అనేది మా తాత ముత్తాతల ఆస్తి కాదు మా తాత జాగీర్ కాదు ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజలకు పరీక్షా సమయం వచ్చినప్పుడే ప్రజల కోసమే పని చేయాలి.